ఎంత అక్రమంగా ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేశారో మీరు అందరూ చూడండి. 40 సంవత్సరాలుగా ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఒక్క అవినీతి మరకు కూడా అతని మీద లేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అతను 16 నెలలు ఉన్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా జైల్లో పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వయసుతో కూడా సంబంధం లేకుండా ఆయన ఏ తప్పు చేయకపోయినా ఈ కేసుతో అతనికి సంబంధం లేకపోయినా అతని పేరు అన్యాయంగా అందులో పెట్టి ఇప్పుడు అతని జైలుకి పంపించారు. మరి అమ్మ మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నది ఒకటే, ఇది ఒక అక్రమమైన అరెస్టు. ఈ అరెస్టు చాలా దుర్మార్గం. మరి మీ అందరితో కూడా చెప్తా ఉన్నాం ఇదంతా. మీరందరూ కూడా రానున్న దాంట్లో తెలుగుదేశం పార్టీ వెనకాల నిల్చోండి. చంద్రబాబు నాయుడు గారు సురక్షితంగా బయటకు రావాలని చెప్పి అందరూ ప్రార్థించమని చెప్తా ఉన్నారు.